రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజానికం పోరాటం చేసిన దాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఎందరో బలిదానాలను చూసిన తర్వాత సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని డిసెంబర్ 9వ తారీఖు 2009వ సంవత్సరం నాడు మరి ప్రకటించడం జరిగింది ఆ ప్రకటించిన తేదీ నుండి కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరు కూడా నాయకులందరూ కూడా ఈ తెలంగాణకు సంబంధించిన ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ వాదులు మంత్రులు ఎంపీలు కేంద్ర మంత్రులు మరి ఆ నాడున్నటువంటి జపాల్ రెడ్డి గారు కూడా సోనియా గాంధీతో మాట్లాడడం కొంతమంది తెలంగాణ ప్రజానికంలో దీక్షలు పడుతున్నటువంటి వారందర్ని కూడా మరి వారికో భరోసా ఇవ్వడం ఇవన్నీ ప్రక్రియ జరగడం జరిగింది తర్వాత అప్పుడే డిసెంబర్ 17వ తారీఖు నాడు మరి పింగిలి వెంకటరామ రెడ్డి ఇంద్రా పార్క్ దగ్గర కాంగ్రెస్ ప్రతి ఒక్కరు కూడా నాయకులంతా కలవడం ఆనాడు సర్గియ వెంకటసామి గారికి కూడా ఆ ఒక సభల ఉండడం తెలంగాణకు సంబంధించినటువంటి కేంద్ర నాయకులు గాని రాష్ట్ర నాయకులు గాని ప్రతి ఒక్కరు కూడా మరి వెంకటరామ రెడ్డి గారి హాల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రకటించినట్టుగా మేమందరం కూడా ఆంధ్రలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర మంత్రులు ఆంధ్రలో ఉన్నటువంటి వారందరితోని కూడా మాకు ఎన్నో వ్యాపారాల పరంగా వాళ్ళతో స్నేహితం ఉన్నా వాళ్ళతోని సంసార పరంగా అనేకమైనటువంటి సంబంధాలు ఉన్నా అవన్నిటి కూడా దూరం పెట్టి తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ప్రజలందరూ కూడా ఏక కంఠంతో తెలంగాణ రావాలని ఆ నాటి నుంచి పోరాటం చేయడం జరిగింది చేసిన తర్వాత కొంతమంది స్వార్థపరులు మరి ఆంధ్రలో ఉన్న వాళ్ళ మరి వ్యాపార పరంగా ఉన్న వాళ్ళ తెలవది కానీ కాంగ్రెస్ లా 10 మంది ముఖ్యమంత్రులు అనేది ప్రచారం లేవట్టి కాంగ్రెస్ పార్టీని రాకుంట చేసి ఒక టిఆర్ఎస్ పార్టీగా అవతరించడం జరిగింది రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ కూడా అవతరించింది టిఆర్ఎస్ పార్టీలో ఉద్యమాలు చేసిన వాళ్ళు టిఆర్ఎస్ పార్టీలో చాలా తక్కువ మంది ఉన్నారు కానీ వేరే పార్టీలకి వెళ్ళే తెలంగాణకి వ్యతిరేకం చేసినటువంటి నాయకులు వాళ్ళందరూ కూడా వచ్చి ఉమ్మడిగా టిఆర్ఎస్ని ఏర్పాటు చేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వారి కోసం నేను ఎంత మాట్లాడాను కూడా చాలా నాకు నేను తక్కువ చేసుకున్నట్టు వారి కోసం నేను తెలంగాణ ప్రతి రాత్రి ప్రతి పగలు ప్రతి నిద్రలో కూడా తెలంగాణ ఉద్యమం కోసం ఆలోచించినటువంటి వ్యక్తులలో నేను ఒక వ్యక్తిని కాబట్టి నేను ఒక శక్తిగా దాంతో పనిచేసిన కాబట్టి తెలంగాణ ఉద్యమం కోసం ఇలా తెలంగాణ ప్రజలకు చెప్పడం జరుగుతుంది ఇవాల ఆనాటి నుంచేలే కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే మానిఫెస్టో ఇచ్చిందో ఆ మానిఫెస్టో అమలు చేయనప్పుడు బీజేపీ పార్టీ కూడా ఏదైతే మానిఫెస్టో పెట్టిందో అది కూడా అమలు చేయనప్పుడు మరి ఇక్కడ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య గారు ఉన్నప్పుడు లోటు బంది అయితే దాని మీద పొన్నాల లక్ష్మయ్య గారితో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ ప్రజల పక్షాన ఉండి పోరాటం చేయడం జరిగింది అంతేకాకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత 14 కిలోమీటర్లు నిర్మల్లో రైతు భరోసా యాత్ర పెట్టడం జరిగింది పాదయాత్ర చేయడం జరిగింది అంతేకాకుండా
టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలు మానిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయకుంటున్నప్పుడు ఇదే సంగారెడ్డిలో జగ్గారెడ్డి గారి కాన్ఫరెన్స్లో మరి సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్క గారు పబ్లిక్ ఛార్జ్ చేయడం జరిగింది అంతే కాకుండా కూడా సిర్సిల్లలో దళితుల మీద ఉష్కలారి లెక్కించినప్పుడు అక్కడ ఈ ప్రభుత్వానికి ఎంత దళితులు అంత మొరబెట్టుకున్నప్పటికీ వాళ్ళకు న్యాయం జరిగినప్పుడు ఈ తెలంగాణ ఇచ్చినటువంటి స్పీకర్ మీరా కుమారి గారు కరీంనగర్కి వచ్చి మరి ఆ కరీంనగర్లో దళితుల పక్షాన కాంగ్రెస్ మొత్తం నాయకత్వం అంతా కూడా దళితుల పక్షాన ఉండి వారికి న్యాయం చేయడానికి సిర్సిల్లాల ఉష్కలారి లెక్కిన వారికి న్యాయం చేయడానికి పోరాటం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అంతేకాకుండా ఖమ్మంలో మరి రైతులను పోలీస్ వాళ్ళతో చెప్పి పోలీసులతో రైతులకు ఆటకాడి లేసి లాఠీ ఛార్జీలు కొడుతుంటే దానికి వియన్మంతరావు గారు మాజీ పిసిసి అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు బీసీ నాయకులు అయినా కూడా మరి వియన్మంతరావు గారు కరీంనగర్ ఖమ్మం జిల్లాలో మరి వారు వాళ్ళ పక్షాన ఉండి కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ఖమ్మంకు తీసుకుపోయి రైతుల పక్షాన ఉండి రైతులకు పక్షాన ఉండి పోరాటం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ దాని తర్వాత భారత్ జోడో యాత్ర కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు రాహుల్ గాంధీ గారు చేపట్టినటువంటి విషయం అందరికీ తెలిసిందే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు దానికి కర్ణాటకలో పర్యటిస్తున్న సమయం సందర్భంలో మరి అక్కడి ప్రజానికమంతా కూడా రాహుల్ గాంధీ గారు ఎంబడుండి లక్షలాది మంది ప్రజలు హాత్కు హాత్ జోడో కార్యక్రమాన్ని రాహుల్ గారు ఎంబడి కాంగ్రెస్కు మరి కర్ణాటక ప్రజలు ఒక భరోసా ఇవ్వడం జరిగింది దాన్ని మరి ఏఐసీసీ పిలుపు మేరకు మరి అధ్యక్షులు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ప్రతి పేదవాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ చేతిలో చేయేసి పేదరికాన్ని లేకుండా చేయాలి అని చెప్పి సమ్మక్క సారక్క నుంచి హాత్కు హాత్ జోడో కార్యక్రమాన్ని మరి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు సమ్మక్క సారక్క నుంచి పాదయాత్ర చేయడం జరిగింది తెలంగాణ ప్రజలకు ఏదో రకంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పక్షాన ఉండి పోరాటాలు చేయడం జరుగుతుంది అట్లే కాకుండా వరంగల్లో రైతు డిక్లరేషను వరంగల్ రైతు డిక్లరేషన్కు రాహుల్ గాంధీ గారు వచ్చి రైతులకు ఎన్ని వాగ్దానాలు ఇయ్యానో అన్ని వాగ్దానాలు ఇచ్చి రైతులను చనిపోకుండా కాపాడాల్సినటువంటి సంగతి వరంగల్ రైతు డిక్లరేషన్లో చెప్పి వారి అన్ని బాధలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ తీరుస్తుందని చెప్పి రైతులకు రైతు డిక్లరేషన్లో భరోసా ఇవ్వడం జరిగింది మరి అట్లనే ఇవాళ బట్టి విక్రమార్క గారు గ్రామాన దిరుక్కుంటూ పల్లె పల్లెలో ప్రతి ఒక్కరి సమస్యను కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇవాళ ఉండి వారికి 3 ఎకరాల భూమి రాలేదు దళితులకు అనేది ముఖ్యమంత్రిని చేయలేదు దళితులను అనేది దళితులకు మరి 10 లక్షల రూపాయలు దళిత బంద్ అనేది రాంది తర్వాత రైతులకు 1 టైం సెటిల్మెంట్ చేస్తా 1 లక్ష రూపాయలు ఇస్తాననేది రాంది తర్వాత నిరుద్యోగులకు ఇంటికొక ఉద్యోగం ఇస్తాననేది ఇయ్యలేదనేది తర్వాత ఇక్కడ ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తానన్న టిఆర్ఎస్ పార్టీ ఈవెన్ అటువంటి దాన్ని బట్టి విక్రమార్కకు సిఎల్పి నాయకునికి ప్రతి గ్రామంలో కూడా చెప్పుకోవడం జరిగింది దాంతో పాటు మరి మా రామగుండం నియోజకవర్గంలో కూడా వారితో నేను
పాదయాత్ర చేసినప్పుడు ఆయనకు ప్రతి ఒక్క మహిళలు కూడా మరి వందలాది వేలాది సంఖ్యలలో వచ్చి ఆయనకు దీపారాధన చేసి ఆయనను స్వాగతించినటువంటి విషయాన్ని కూడా ఇయాల నేను చెప్పుకోక తప్పది మా రామగుండం నియోజకవర్గం ప్రయాణ బట్టి విక్రమార్కకు స్వాగతం అని చెప్పింది దాన్ని ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులకు భరోసా ఇప్పించడానికి ప్రియాంక గాంధీ గారిని పిలవడం జరిగింది అది సగనత్ నగర్ గ్రౌండ్ లో హైదరాబాద్ లో మరి ఇన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు చీమా కుట్టినట్టుగా కూడా లేదని చెప్పి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ప్రియాంక గాంధీకి చెప్పుకొని యూత్ నిరుద్యోగుల యూత్ సభను మరి డిక్లరేషన్ చేయడానికి ఇయాల ప్రియాంక గాంధీ మన హైదరాబాద్కు రావడం జరిగింది ప్రియాంక గాంధీ అక్కడ చెప్పింది ఏందంటే పూర్తిగా నిరుద్యోగులకు భరోసా ఇస్తానది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తానన్నది నిరుద్యోగులు రాని వారికి నెల నెలకు ఇంత వేతనాన్ని కలగజేస్తానన్నది 50 లక్షల మంది నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉంటది నన్ను ఒక ఇంద్రా గాంధీ లెక్క మీరందరూ కూడా భావిస్తున్నారు కాబట్టి 40 సంవత్సరాల కింద చనిపోయినటువంటి మా నాయనమ్మని గుర్తు చేసుకున్నారు మీరు అట్లాంటి వ్యక్తిని గుర్తుంచుకున్నారు కాబట్టి ఇయాల మీ పక్షాన ఉండి నేను ఈ తెలంగాణ ప్రాంతంలో నన్ను కూడా ఆ ఇంద్రమ్మలో ముఖం ఎట్లయితే గమనిస్తుందో నన్ను కూడా అట్లనే చూస్తుండు కాబట్టి ఆ గొప్ప మహానీయురాలసంటి ఇంద్రా గాంధీ చేసినటువంటి పనులన్నిటిని కూడా మీ పక్షాన ఉండి చేస్తానని చెప్పి మరి అక్కడ యూత్ అందరికి నిరుద్యోగులకు ఒక భరోసా ఇవ్వడం జరిగింది ప్రియాంక గాంధీ గారు తర్వాత ఇక్కడ ఎప్పుడు సమావేశాలు పెట్టుకున్నా అప్పుడు వస్తానని చెప్పి కూడా తెలంగాణ ప్రజల పక్షాన ఉండి మరి హామీ ఇవ్వడం జరిగింది అంతే కాకుండా మేడం కూడా తెలిసిపోయింది నిదులు నియమకాలు నీళ్ళు అనే మాటను కూడా తెలుగులో ప్రియాంక గాంధీ గారు అక్కడ ప్రసంగించి తెలంగాణ ప్రజల మనోభావాలను ఆమె తెలంగాణ ప్రజల గౌరవాన్ని మొత్తం కూడా ఆమె పొందడం జరిగింది ఆమెకు తెలంగాణ ప్రజలంతా కూడా స్వాగతం చెప్పడం జరిగింది ప్రియాంక గాంధీకి ఇవాల మేమందరం కూడా కర్ణాటక ప్రజలకు మరి తెలంగాణ ప్రజల తరపున అక్కడ ఉన్నటువంటి తెలుగు వారు కూడా అందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీ విజయానికి తోడ్పడ్డారు కాబట్టి మీ అందరికీ కూడా నేను గంట సత్యనారాయణ రెడ్డిగా సీనియర్ కాంగ్రెస్ నాయకునిగా ఐఎన్టీసీ మరి కార్మిక నాయకునిగా రామగుండం నియోజకవర్గ ప్రజల తరపున మరి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి నేనున్నటువంటి వ్యక్తిని ఎన్నో ఉద్యమాలు ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తిని కర్ణాటక ప్రజలకు తెలంగాణ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు మీరు ఇచ్చేటువంటి తీర్పు ఏదైతే గెలుస్తుందో అదే గెలుపు ఈ తెలంగాణలో కూడా గెలుస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఆ బీజేపీ జూటా బీఆర్ఎస్పీని మరి ఈ ప్రజలు తరిమి 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 దేశం నుంచి ఈ రాష్ట్రం నుంచి ఈ పదవుల నుంచి కూడా ఎల్లగొడతారని చెప్పి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కేకే టీవీ తరఫున ఇంటర్వ్యూ ఇచ్చిన ఇంటర్వ్యూ తీసుకున్న మరి యజమానులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.